కష్టపడి సంపాదించుకున్న పైసలే అయినా పిల్లికి బిచ్చమయ్యారు చాలా మంది. దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు బీరువాల నిండా కోట్లకు కోట్లు నోట్ల కట్టలు పెట్టుకుంటారు. కానీ ఎవళ్ళన్నా ఆపతిలో ఉన్నారంటే పావలా కూడా దానం చేయరు. కానీ అందరు అట్లా ఉండరు. గిట్లా ఆపతిలో ఉన్నోళ్లకు ఆశ్రయ్యేటోళ్ళు కూడా కొంతమంది మంచి మనసున్నోళ్ళు ఉంటారు. నిండా మునిగితేనే సలెంతో తెలుస్తుంది, లోపలికి దిగితేనే చెరువు లోతెంతో తెలుస్తుంది. మన దానికోస్తేనే ఆపత అంటే ఎట్టుంటదో తెలుస్తుంది. కండ్లారా చూస్తేనే పక్కన బాధలు మనసులకు ఎక్కుతాయి అని అంటుంటారు. అయినా మన దానికి రాలేదు కదా, వచ్చినప్పుడే చూద్దాం అనుకోలేదు మన లీడర్ సాబులు, సినిమాల హీరోలు. ఎవరికి దోషిన కాడికాలు సాయం చేస్తున్నారు. అదే మూడు నాలుగు ఒద్దుల సంధి తెలుగు రాష్ట్రాలలో ఎన్నడు లేని వానలు పడి ఊళ్ళకు ఊళ్ళే మునిగినుండే కదా. ఆగో గసం ఇంటి వాళ్లకు సాయం చేసేటందుకు తలో చెయ్యేసారు. తెలంగాణలో దంచుకొచ్చిన వానలకు, ముంచుకొచ్చిన వరదలకు ఆగమైన వాళ్లకు ఆశ్రయ్యేటందుకు సాయం చేసేటందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసోలు ముందడుకొచ్చారు. ఒకనాటి జీతం మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని అనుకున్నారట. గదెంతో ఎరికేనా, ఏం తక్కువ 130 కోట్ల వరకు ఉంటదట. గొప్ప ముచ్చటే కదా. ఇది ఒకటే కాదు, అటు ఎమ్మెల్సీ తీన్మారి మల్లన్న కూడా ఆయనకి ఇచ్చేటి ఒక నెల జీతం మొత్తం ఆయనకే 2,75,000 రూపాయల దానిక వరద బాధితులకు ఇచ్చిండట. ఇటు సినిమాల హీరోలు కూడా తక్కువేం కాదు, వాళ్ళు కూడా శాతనైనంత సాయం చేసిర్రు. చిన్న NTR సార్ తెలంగాణకు 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు ఇచ్చిండు. ఈ ముచ్చట తెలవంగానే హీరో విశ్వక్సేన్ సారు 2 రాష్ట్రాలకు షేరు 5 లక్షలు వెంబడి 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. 2 రాష్ట్రాలకు కలిపి DJT 30 లక్షలు, దర్శకుడు త్రివిక్రమ్ సారు 50 లక్షలు, నిర్మాతలు రాధాకృష్ణ సారు, నాగవంశీ సార్లు కలిసి 50 లక్షలు పంపించిరాట. ఇటు వైజయంతి మూవీస్ వాళ్ళు ఏపీకి 25 లక్షలు పంపిస్తే కొత్తగా వచ్చిన ఆయి సినిమాకు ఈ వారం అంతా అంటే సోమవారం కెంచి ఐతారం దానికి వచ్చేటి లాభంలా 25% ఏపీ సర్కార్ వాళ్ళకి ఇస్తామని చెప్పిరాట. మంచి ముచ్చటే కదా. గిట్లా పబ్లిక్ కు ఆపదొచ్చిందని ఎరకగానే సినిమాలంతా శాతనైన కాడికి సాయం చేస్తున్నారు. ఒక్క సినిమాలలోనే కాదు బయట కూడా హీరోలే అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది దానక.